అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మనతో పాటు త్రిపురణ చిట్టిబాబు గారు ఉన్నారు, ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. మీరు పబ్లిక్ డొమైన్లో సినిమా పెట్టిన తర్వాత దాన్ని రివ్యూస్ చెప్పడం అనేది ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత కామన్ అయిపోయింది. దీన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు సినిమా తీసింది ఎవరి కోసం? మీ ఇంట్లో మీరు చూసుకుంటానికైతే ఎవరు మాట్లాడు? మీ ఇంటి విషయం అయితే ఇది పబ్లిక్ దగ్గర, పబ్లిక్ దగ్గర డబ్బులు తీసి డబ్బులు సినిమా చూపిస్తారు. రేపునే చూపిస్తున్నారు, డబ్బులు గుర్తు చూపిస్తున్నారు. చూసేటప్పుడు వాడి ఒపీనియన్, వాడు చెప్పే అధికారం, ఆ హక్కు వాడి గుర్తుంది. వాడు సినిమా చూసి బాగా థియేటర్ దగ్గర చెప్పొద్దు అనేది ఒక థియేటర్ యాజమాన్యం మా కంపౌండ్ లో చెప్పొద్దు. ఆ థియేటర్ గేట్ దగ్గర చెప్పొచ్చు, థియేటర్ గేట్ బయట చెప్తాడు. ప్రసాద్ ఐమాక్స్ లో ఇదివరకు థియేటర్ లోపలే మెట్ల దగ్గర తీసుకునేవారు. నేను అనేక సార్లు అక్కడ అడిగితే చెప్పుదా. ఇప్పుడు ఐమాక్స్ లో అక్కడ మెట్ల దగ్గర కూడా బయట రూట్ మీద మనం కాలకు వచ్చేస్తాయనేది రోడ్డు మీద దొరకదు. కొంతమంది అక్కడ రోడ్డు మీద ఉన్న టైం కూడా వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చి అడుగుతున్నారు. అది ఒపీనియన్ చెప్పొద్దు అనేది సక్సెస్ వేలేదు. ఆడలేక మధ్యలో ఉండాలంటుంది. నువ్వు మంచి సినిమాలు తింటే ఈ కమెంట్ల వల్ల ఏం కాదు. కమెంట్లు ఎన్నో నిన్నగాక మన దేవరా ఓ దాపు అది అదైపోతా ఆపేస్తాం, చేపేస్తాం, పొడి చేస్తాం, తీసేస్తాం అనే చేస్తారు. ఏమైంది? దుమ్ము రేపింది. ఇవన్నీ ఈ బాగుంటే, కంటెంట్ బాగుంటే ఆ ప్రేక్షకుడు అనేవాడు ఈ కంటి ఈ చూసి దీనివల్ల సినిమా చూడడానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోడు. సినిమా ప్రేక్షకుడు, సినిమా ప్రేమికుడు, సినిమా చూడాలనుకున్నవాడు వాడు చూస్తారు. వాడు చిన్న సినిమాలే ఆడతారు. చిన్న సినిమాలు రివ్యూలు పెద్దగా చెప్పపోయినా మన చిన్న సినిమాలు ఎట్లా అని వాళ్ళ హాయిగా హాయి కానీ కంటే కమిటీ కుర్రాళ్ళు కానీ ఇవన్నీ ఎట్లా ఆడుతున్నాయి? ప్రమాణం కానీ 35 కానీ ప్రమాణం కానీ వాటికి టాక్ లేదు. మరి ఎందుకంటే హీరోలు పెద్ద సినిమాలు కాదు. దానికి ఆయన సంప్రదించినాళ్ళు మరి రిలీజ్ అయినప్పుడు థియేటర్ దగ్గర నేరుగా థియేటర్ దగ్గర కూడా 50% ఖాళీ ఉంది. ఆ ఆహా సినిమా ఆ సినిమాకి 50% మరి తర్వాత చూస్తే హౌస్ఫుల్ అయింది. సో అది మౌత్ టాక్ మీద వస్తూ ఉంటుంది. దానివల్ల కష్టపోతే నువ్వు సరిగ్గా సినిమా తీస్తే ఆ టాక్ నేను ఏం చేయదు. మనం ఆడలేక మధ్యలో ఓడనట్టు మనం ఒక మంచి సినిమా అని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారన్నారు. ఈ టాక్ను బట్టి ఏమి కాదు. టాక్ అనేది వాళ్ళు కమెంట్ చేస్తే చేస్తారు, చేయకపోతే ఇప్పుడు ఈ లెక్క మొదలైతే నా మీద కమెంట్ చేయకపోతే రేపు పొద్దునే ప్రభుత్వం అంటుంది మా పరిపాలన విషయం మీద మీరు ఎవరు కమెంట్ చేయకూడదు, కమెంట్ చేస్తే అరెస్ట్ చేస్తారు. రేపు హేళ మొదలవుద్ది. ఇది రాంగ్ అది కరెక్ట్ కాదు. స్వేచ్ఛ ఉంది, ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 90A ప్రకారం ఉంది. ఐ హావ్ మై ఓన్ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. కాకపోతే రిలీజ్కు ముందే అంటే దాని వరకు రిలీజ్ ముందే మీరు ఏమి చూడకుండానే సినిమాని చూడకుండానే మీరు కమెంట్ చేయొద్దు. దయచేసి అది అంతవరకు యాక్సెప్టబుల్. అంతవరకు రిలీజ్ సినిమా రిలీజ్ అవ్వకుండా మీరు రివ్యూ చేసి మెంటల్ గా ప్రజల్ని ప్రేక్షకుల్ని డిస్టర్బ్ చేయొద్దు. అంటే ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళు, ముఖ్యంగా విశ్వక్సేన్ లాంటి వాళ్ళు అంటున్నారు, భారతీయుడు 2 కానీ, వెట్టయాన్ కానీ, అలాగే కంగువాగా లాంటి సినిమాలు కేవలం రివ్యూస్ వల్లనే ఫ్లాప్ అయ్యాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఇండియన్ టూ రివ్యూస్ వల్ల ఏంటంటే ఇండియన్ టూ సినిమా చూసారా? చూసేప్పుడు అది ఖచ్చితంగా దాని స్థాయి వస్తే అది ఏదో కలగాపులగం లాగా 5 ఏళ్ళు తీసి సినిమా శంకర్ లాంటి డైరెక్టర్ అయినా ఏం చేస్తారు 5 ఏళ్ళు తీస్తే ముగ్గురు ఆర్టిస్ట్ సరిపోయిన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. అది వాళ్ళ డిమాండ్ కనుక హాచ్ పాచిగా దాన్ని దీన్ని అచ్చి ఏదో చేయాలి ఏదో చేయాలి అట్లా ఎట్లా వాళ్ళిద్దరి మధ్య హీరోకి డైరెక్టర్ మధ్య ఏర్పడ్డ డిస్టర్బెన్స్ ఆయన ఎంటర్టైన్మెంట్గా దాన్ని చేయాలి కాదు ఇండియన్ అంటే సీరియస్గానే ఉండాలి ఇలా చేస్తే బాగోదు అని ఇద్దరు మధ్య క్లాస్లో అసలు అయింది. అందుకంటే ఉంది ఇండియన్ భారతీయుడు మొదటి భారతీయుడు కింద రెండో భారతీయుడికి ఎంత తేడా ఉంది. ఆ సీరియస్ ప్రజలు అటు కాకుండా ఇటు కాకుండా కాలిన ఉదయ అంటారే కాళిదాస్ కలిసి పోతాం మనం బయటికి పోతాం అన్నట్టు చెప్పారు. అందుకని ఆడలేదు. ఈ టాకుల వల్ల సంబంధం కాదు. నా ఊరిని దాన్ని చెప్పుకుంటాం ఏదో గొప్పగా తీసేసినట్టు ఈ టాకు వల్ల పోయిందని మనం మన ఓటమిని మన ఫెయిల్ చూసిన కొలగా నెపం వేసి తప్పించుకునే తప్పు కొన్ని కాదు. ఎవ్రీ గుడ్ మూవీ, వెల్ మేడ్ మూవీ ఈజ్ అప్రిషియేటెడ్. ఏ కమెంట్ ఉన్నా లేకపోయినా సినిమా ఈజ్ అప్రిషియేటెడ్ బై ఆడియన్స్. ప్లీజ్ ఆడియన్స్కి మంచి సినిమా ఇవ్వాలి, మంచి కంటెంట్ ఇవ్వాలనే తపనలో మనం ఉండాలి. కానీ వాడేదో అన్నాడు తుమ్మితే ఊడిపోయే ముక్కలకు వాడు అన్నాడు కనుక సినిమా ఫ్లాప్ అయింది, వాడు తుమ్మాడు కనుక నాది నా టోపీ ఎగిరిపోయింది, వాడు నాకంతా అభివృద్ధి చేతగల దద్దమ్మ మాట తప్పితే ఏం కాదు.
ఏ ఒక్కటే ఇట్లా ఎలిజిబుల్ అయ్యేవారు కంటే రిలీజ్కు ముందు రీఫ్యూ రాయకండి దయచేసి. థియేటర్ దగ్గర, ఎందుకంటే నెక్స్ట్ షో ఆడియన్స్ అక్కడ ఉంటా ఉంటారు. సో ఆ థియేటర్ దగ్గర వాళ్ళని ఒక ప్రిపరేషన్గా పంపిస్తారు, ఇది బాగుంది బాగాలేదు. వాడు నార్మల్గా చూస్తే వాడు జడ్జిమెంట్ వాడు చేసుకుంటాడు బాగుందా లేదా. మీరు ఆల్రెడీ థియేటర్ గెలబోయే ముందే థియేటర్ బయట చెప్పేస్తే వాడు హాఫ్ మైండ్లో వెళ్తాడు. సో అలాంటి డిస్టర్బెన్స్ వల్ల కొంత నష్టం జరుగుతుంది. కానీ ఈ పాయింట్ వరకు తప్పు ఓకే, కానీ రివ్యూలు చెప్పొద్దు రాయొద్దు ఎందుకు ఇంతలా ఫైర్ అవుతున్నారు అంటారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ విశ్వక్సేన్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఎవరు శ్రీకాంత్ ఆర్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ కానీ ఎందుకు అంతగా ఫైర్ అవ్వాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటారు రివ్యూస్ మీద? అంటే వాళ్ళ సినిమాలు ఆడకపోవడం వల్ల అంటారా? అంతే అంతే, సినిమాలు ఆడకపోవడం వల్ల వీళ్ళ కంటెంట్లు పెట్టి చేయటంలో ఆడలేకపోతే ఆడకపోవడానికి కారణం ఏదో ఎదుర్కొంటాం. ఓడిపోయిన వాళ్ళు ఎదుర్కొనే కుటితాతులు, గెలిచేవాడు ఎప్పుడు ఎదగడు, ఓడిపోయేవాడు ఎత్తుకునే కుడి శాతం. ఒకడు మతం అంటాడు, ఒకడు కులం అంటాడు, వీళ్ళు ఇప్పుడు ఇప్పుడేమో ఇది అంటాడు, ఇది జరిగింది రివ్యూల వల్ల పోయిందని మాట్లు. ఓడిపోయేవాడు ఎత్తుకునే కుట్టి సాకు తప్పటి కాదు. మంచి సినిమా తీస్తే రివ్యూలు ఏం చేయవు, ప్రేక్షకులు వేరు రివ్యూలు వేరు. రివ్యూలు చేసేవాడు కదా ప్రేక్షకులు, సినిమా ప్రేమకుడు, సినిమాని చూడాలనుకునే థియేటర్లు చూడాలనుకునే ప్రేమకుడు, వాడు ఖచ్చితంగా మా సినిమా బాగుందంటే చూస్తాడు, సినిమా ఖచ్చితంగా చూస్తాడు. వాడు కాకపోతే ఇదివరకు లాగా ఎగబడే రోజులు ఎందుకులేవాడే టికెట్ ధరలు. వాడు జేబు వాడు వాడి భార్య రావాలంటే 1000 రూపాయలు పెట్టుకోవాలి, వాడు ఒక్కడు రావాలన్నా 300 ఖర్చు పెట్టుకోవాలి. సో అందుకని వాడు వెయిట్ అండ్ సీలో ఉన్నాడు. వాడు ఉన్నవాడు వెళ్ళిపోతాడు, స్టూడెంట్స్ ఎట్లాగో నా దగ్గర అమ్మ దగ్గర డబ్బు తీసుకెళ్ళిపోతారు. మిగతా ఉద్యోగస్తులు ఫ్యామిలీ వాళ్ళు సినిమా ప్రేమితులు, వాళ్ళు సినిమా చూడాలి కానీ జేబు చూసుకోవాలి. కనుక బాగుందని టాక్ వస్తే వెళ్తాము, లేదా డబ్బులు కష్టపడి ఇస్తారు. వాడు కష్టపడి సంపాదించే సొమ్ము అయ్యా, కష్టపడి సంపాదించి చవటడి సంపాదించే సొమ్ము. ఆ సొమ్ము నీకు తగలబెట్టడానికి వాడు నీ విషయం ఉందంటే వస్తాడు. లేకపోతే వాడికి నీ సినిమాకి 4 సినిమాలకు వస్తే వాడికి 2000 ఖర్చు. అరే ఒకరికి 2000 ఖర్చు అంటే వాడు కొంత పిల్లడు చదువుకుపోతుంది, లేదా పిల్లడి బస్ ఫీజు పోతుంది. అన్ని ఆలోచించుకుంటాడు. సామాన్య మన ప్రేక్షకులు ఎవరు రిచ్ కాదు. మన ప్రేక్షకులు విచ్చోడు ఎవడు ఇంట్లో వేసుకుని చూసుకుంటాడు. మన ప్రేక్షకులు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, లేబర్ క్లాస్. మన ఆడియన్స్ స్టూడెంట్స్, మన ఆడియన్స్ వాళ్ళు. వాళ్ళ జేబుని మనం దృష్టిలో పెట్టుకోకుండా అర్థగంటగా పెంచుకున్నాం. ఇప్పుడు దానికి పుట్టాలు పెంచుకున్నాం. ఆ పెంచుకోబట్టే ఆడియన్స్ దూరం అవుతున్నారు. నాకు విని వెళ్దాం, నాకు విని వెళ్దాం అనే డిసిషన్ ఇదివరకు రావా? ఇదివరకు లేదు కదా, ఇద్దరు సినిమా అంటే వచ్చేవారు. తర్వాత బాగుంది బాగాలి, ఎందుకంటే అప్పుడు జేబు ఇంత భారం కాదు. జేబు కారణం బట్టి ఆలోచించుకొస్తున్నాడు. ఆ స్థితికి తీసుకొచ్చి మనమే, మనమే తీసుకొచ్చి మనమే దాని వల్ల పోతుంది, దీని వల్ల పోతుంది. ఈ పిచ్చి మాట చెప్తే నా టీం అవుతుంది.